గురువారం రోజున టీపీసీసీ ఆదేశాల మేరకు రైతు సమస్యలపై ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి మాట్లాడుతూ కేసీఆర్ భూపక్షాలన పేరుతో పాతపహాని వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో ధరణి పోర్టల్ను తీసుకువచ్చి కొన్ని ఏండ్లుగా భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలను తొలగించి ప్రభుత్వం వారికి కొత్త పాస్బుక్లు ఇవ్వకుండా వారికి రైతు బీమా రైతు బంధు అందకుండా వ్యవసాయ సరుకులు అమ్ముకు నానా ఇబ్బందులకు గురిచేస్తూ భూమి ఉండి లేని రైతుగా మానసిక వేదనను గురవుతున్నారు. అందుకే ధరణిని రద్దు చేసి పాత పహాని వ్యవస్థను అమలు పరచాలని తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రామకృష్ణ, హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సజ్జత్ కొండ శ్రీనివాస్, గూడెపు ఓదెలు మదర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకులు మేకల రాకేష్ రాము, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యు నాయకులు, బీసీసీఎల్, ఎస్సీసీఎల్ అనుబంధ సంఘాల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట తహసీల్దార్ ఆఫీసు ముందు ఇవాళ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు ఇల్లంతకుంటలో నిరసన కార్యక్రమం చేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడానికి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ చంద్రశేఖర్ రావు గారు రైతాంగానికి నడ్డి విరుస్తూ ఇవాళ భూములకు ధరణి పోర్టల్ తెచ్చి ఇవాళ భూ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి ఇవాళ భూముల సమస్యలు పరిష్కరించడం కాదు, పేదోని మట్టి కొట్టే విధంగా ఇవాళ కార్యక్రమం రూపకల్పన చేసిందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాళ పేదలకు ఏదైతే అక్కడక్కడ ఉన్నత వర్గాల దగ్గర భూములు తీసుకొని సేద్యం చేసుకుంటా ఉంటే, ఇవాళ పట్టాకు వారే ఉంటే ఉన్నత వర్గం దొరలకు ఉంటే ఆ దొరలకే చెందే విధంగా పట్టా ఉంది కాబట్టి పట్టాకు అనుకూలంగానే ఇవాళ జీవో తీసుకొచ్చిండు. ఇవాళ దున్నేవాడికి కానీ సేద్యం చేసుకుని 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు తాత ముత్తతల కట్ల దొరుకుతున్నా దున్నుకున్నా కూడా వాళ్ళకి పట్టాలు కాని పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ పెత్తందారు దొర కేసీఆర్ గారు ఆ దొరకే పరిమితం ఇవాళ సామాన్యుడు కాదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. అదే పోగా ఇవాళ రైతాంగానికి రైతు రుణమాఫీ అన్నాడు, ఏది కానీ రైతు రుణమాఫీ అని చెప్పి అడగడం జరుగుతూ ఉన్నది. రుణమాఫీ అని చెప్తే ఇప్పటి వరకు కూడా నువ్వు రుణమాఫీ చేయకపోవడం పట్ల నోటీసులు బ్యాంకులు కానీ సహకార సంఘాలు కానీ ఇవాళ 100,000 రూపాయల రుణమాఫీ 2 లక్షల రూపాయలు అంటే రెండంతలా ఇదే చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. చంద్రశేఖరరావు గారు ఇవాళ రైతులకు మోసం చేస్తున్నావా, రైతులకు న్యాయం చేస్తావు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ఇక్కడ ఇల్లంతకుండా మండలంలో ప్రశ్నిస్తున్నావు చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే ఒక్క రైతు బంధు ఇస్తూ ఇవాళ పిండి బస్తాలు కానీ ఎరువుల ధరలు కానీ అనేకంగా విపరీత ధరలు పెంచుతూ డీజిల్ ధరలు కానీ దున్నడానికి ట్రాక్టర్ సహాయంతో వ్యవసాయం సేద్యం చేసుకుని డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు అనేక ధరలు పెంచితే ఇవాళ రైతు అన్ని లెక్కలు చేస్తే రైతుకు మిగిలేదు ఏమి లేదు. వీడికి తీసుకొచ్చి ఏదైతే కాంటకేద్దామంటే చెప్పండి, నువ్వు కొనే పరిస్థితి లేవు. ఇవాళ ధరలు 1500 రూపాయల క్వింటల్ చొప్పున కొనుక్కుపోతా ఉన్నారు నేరుగా.